ఫిక్షన్ చంద్రహాస్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యా, అబ్సల్యూట్లీ. అండ్ అంబికా దర్బార్ బతి అంటే ఇట్స్ నోన్ ఫర్ స్మెల్, బట్ ఐ థింక్ దిస్ హీరోయిన్ విల్ బి నోన్ ఫర్ ద విజువల్, యూనో. యా, అండ్ ఐ థింక్ ఆన్ ది ఇప్పుడు ఇప్పటివరకు నేను చూసిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇందాక చూసిన సాంగ్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ లుక్ లైక్ వెరీ ప్రామిసింగ్, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ మిస్టర్ ప్రభాకర్ డిజర్వ్స్ సంథింగ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, అండ్ హిస్ సన్ హెస్ ఆల్ ద వాట్ యు కాల్ ఆల్మోస్ట్ సైన్స్ ఫర్ మేకింగ్ ఇట్, అండ్ ఐ వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అర్జీవి గారు, ఒక స్మాల్ క్వశ్చన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇందాక చాలామందిని అడిగారు మధు గారు వెళ్ళి ఆవిడ స్టైల్లో, అదేంటి అంటే లైఫ్లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా, ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి. అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా, ఒక్కసారైనా కలిగిందా, అది నిజమైనదేనా? కాదు, నాకు చాలాసార్లు ఒక్కొక్కళ్ళతోనే కలిగింది. ఓకే, సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ ని చూసారు, ఎవరితో అయినా ప్రేమ కలిగిందా? వాట్ ఆర్ దే ఆస్కింగ్? ఓ, ఆన్సర్ కూడా వన్స్ మోర్, టీజర్ కి ట్రైలర్ కి వన్స్ మోర్ విన్నాను నేను, ఆన్సర్ కూడా వన్స్ మోర్. ప్రేమ ఒక్కసారి కలిగిందా అనేది ప్రశ్న. నేను చాలా సార్లు ఒక్కొక్కళ్ళతోనే కలిగిందని చెప్తాను. ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో డిగ్రీ కాదు, బుర్రలో కొంచెం మెదడు ఉండాలి. ఓకే, అలా ఒక్కొక్క, ఓకే, గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. కానీ అదే నేను ఇంకోటి ఏదో అడిగాను, ఇంత అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ, ఎవరితో అయినా మీకు అలా ప్రేమ కలిగిందా? నేను ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడను, ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్కరితోనే మాట్లాడతానని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది కూడా నా, ఇది నాకు అర్థమైంది, కాకపోతే నేను ఇంటెలిజెంట్ కాబట్టి. ఇంకా ఓకే, ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు ఆర్జీవి గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు, థ్యాంక్స్ అలాట్ సార్. మేము మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాము, మీ సినిమాలు ఒక్కొక్కటి 10 సార్లు కూడా చూసాము సార్. అండ్ మా అబ్బాయికి మీరంటే ప్రాణం, మిమ్మల్నే ఫాలో అవుతున్నాడేమో బహుశా, అంటే అన్నిట్లోనూ ఆయన ఏ చెప్పినా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నేను చేసే తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి మేము చేసాం సార్ మిమ్మల్ని. అండ్ మీరు ఒక్క కాల్తో ఎమ్మటే ఓకే చెప్పడం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని మాత్రమే ప్రేమించిన, ప్రతి ఒక్కరూ మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆర్జీవి గారికి తెలియచేసుకుంటున్నాం, ఇవాళ వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు. అండ్